ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ లైక్ పైన యాడ్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు సుస్వారు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కాకపోతే నార్మల్గా మనం ప్రతి ఒక్కరూ గూగుల్ అనేది కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ నేను గూగుల్ పే అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాంటప్పుడు పైన చూసుకోవచ్చు ప్రొఫైల్ పిక్చర్ అలాంటప్పుడు చాలామంది ఈ ప్రొఫైల్ పిక్చర్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి బ్రదర్ అని నాకు చాలామంది అయితే అడుగుతున్నారు ఇక్కడ కింద చూసుకోవచ్చు మనం ఎవరికైనా పేమెంట్ చేసినా ఏం చేసినా ఆటోమేటిక్గా మనకి ఇక్కడైతే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఫోటో అయితే కనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటోని మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూసాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ పైగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ట్రిక్ కాబట్టి కంపల్సరీగా వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి దీంతో పాటుగా ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలోచన లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇకపోతే మీరు గూగుల్ పేలో లో మీకు సంబంధించిన ప్రొఫైల్ యొక్క పిక్చర్ ఉంటుంది చూడండి దాన్ని మీరు ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ లేనట్టయితే ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు సింపుల్గా మీరు ఏం చేయొద్దు అదే ప్రొఫైల్ మన సింపుల్గా దీనిపైన మన వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ మనకు సెట్టింగ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు అలాంటప్పుడు సింపుల్గా దీన్ని మనం వన్స్ క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత పైన చూసుకోవచ్చు మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఫోన్ నెంబర్తో పాటుగా మెయిల్ ఐడితో పాటుగా అన్నీ మనకి ఇక్కడనే చూపిస్తూ ఉంటాయి నేను సెక్యూరిటీ పర్పస్ బ్లర్ అయితే చేస్తున్నాను కాకపోతే ఫోటోని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూసి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ మీకు పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంటుంది అనమాట అలాంటప్పుడు సింపుల్గా మీరు పెన్సిల్ విధంగా క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకో తర్వాత మీరు కావాలి అనుకుంటే ఇప్పటికిప్పుడే మీరు ఫోటోని టేకప్ అయితే చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు గ్యాలరీ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట ప్రజెంట్ నేను గ్యాలరీ నుంచి అయితే తీసుకుంటాను మీకు చూపించడానికి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ గ్యాలరీ నుంచి ఫోటోని అయితే అప్డేట్ చేసుకోవడం జరిగింది అప్డేట్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు అర్జెస్ట్ కాకపోతే ఇన్ కేస్ మీరు ఇక్కడ నుంచి క్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు చూపించడానికి నేను ఏదో ఒక ఏదో ఒక ఫోటో అనేది చూజ్ చేసుకోవడం జరిగింది చూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ఫోటో ఆటోమేటిక్గా అప్డేట్ అయితే కావడం జరుగుతుందనమాట ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన ఫోటోని డైరెక్ట్ మీరు గూగుల్ పేలో అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది అప్డేట్ అయితే కావడం జరుగుతుంది కాకపోతే మనకు కొంచెం టైం అయితే పడుతుంది అనమాట ఇలా మీ యొక్క గూగుల్ పేలో మీకు సంబంధించిన ఫోటో లేనట్లయితే మీరు ప్రొఫైల్ ఫోటోని ఈజీగా మీరు ఈ విధంగా ఒకే ఒక్క క్లిక్తో మీరు సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్